హలో అండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కోర్సు సంబంధించినటువంటి హైదరాబాద్లోని ప్రెస్టీజియస్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వారు బీఎఫ్ఏ అడ్మిషన్ కోసం, బీడిజన్ అడ్మిషన్ కోసం ఈ నెల 15వ తారీఖు నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనాడు పేపర్లోనూ, డెక్కన్ క్రానికల్ పేపర్లోనూ 15వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరైతే ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చదవాలని చెప్పి అనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎక్కువ టైం తీసుకోకుండా ఇప్పటి నుంచే ఎక్కడన్నా మీకు దగ్గరలోనే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలని చెప్పని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కోర్స్ మీద, ఒక అవగాహన, ఎంట్రన్స్ రాయడానికి ఎలాంటి ఒక జంకు లేకోకుండా ఎగ్జామ్స్ అనేది రాయడానికి అది తోడ్పడుతుంది. అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ముందు మీరు చేరే ముందు అసలు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఫైన్ ఆర్ట్స్ అనే కాదు, మీరు ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏం చదవాలనుకుంటున్నారు, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి మీకు మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్. తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక నిర్ణయం రండి. వచ్చినప్పుడు కూడా ఈ కాలేజీ గురించి తెలిసిన వాళ్ళు, ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ గురించి తెలిసిన వారు ఎవరన్నా మీకు ఉంటే వారి సలహా తీసుకోండి. మీ ఐడియాస్కి ఆ సలహాకి సూట్ అయిన తర్వాతనే మ్యాచ్ అయినాక కరెక్ట్ మీకు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్కే మీరు అప్లై చేస్తే బాగుంటుంది. ఏదో చేయాలనే ఉద్దేశంతో జేఎన్ఎఫ్యు పెద్ద యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మంచిది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్టిస్టులు ఎంతో పేరు ప్రకటిస్తున్న కాలేజీ అని చెప్పిన ఉద్దేశంతో మాత్రం మీరు ఏ దేంట్లో సీట్ వస్తే దాంట్లో చేరొద్దు. నిజంగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దానికి అప్లై చేయండి. ఈ కోర్సులకి లాస్ట్ డేట్ అనేది 15 జూన్ వరకు ఇచ్చారు. లేట్ ఫీతో 22 జూన్ వరకు ఉంది. అలాగే వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ 29వ తారీఖు నాడు జూన్లో కనెక్ట్ చేస్తారు, 30వ తారీఖు నాడు కూడా కనెక్ట్ చేస్తారు. బీఎఫ్ఏ అప్రనాటు, పెయింటింగు, స్కల్ప్చరు, ఫోటోగ్రఫీ, యానిమేషను 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు. దీనికి 29వ తారీఖు నాడు జూన్ నెలలో ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తారు, ఎంట్రన్స్ ఎగ్జాము. బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ కూడా 30వ తారీఖు జూన్ నెలలో ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. బీడిజైన్ ఇంటీరియర్ డిజైన్ కూడా 30వ తారీఖు నాడు ఎంట్రన్స్ కనెక్ట్ చేస్తారు జూన్ నెలలో. సో మీరు ఇప్పటి నుంచే మీ దగ్గరలో మీకు తెలిసినవి ఏమైనా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీకు నచ్చిన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పను, బట్ తీసుకుంటే కొంచెం బెటర్. ఎక్కడైనా సరే పర్లేదు, మీకు తెలిసిన వారి దగ్గర అయినా, కోచింగ్ సెంటర్ అయినా, లేదు మీ అంతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. టోటల్ ఇన్ఫర్మేషన్ను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు, అన్నీ కూడా దాంట్లో ఉంటుంది, మీరు అన్నీ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్ర విద్యార్థులకి సీట్లు, దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం సీట్స్ కేటాయించబడుతుంది. సీట్లు తక్కువ కాబట్టి ఎవరికైనా సీట్లు రాకపోయినా కూడా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైం ట్రై చేసుకోండి, లేదనుకుంటే ఆల్టర్నేటివ్గా ఈ కోర్స్ కాకుండా ఇంకేదైనా కోర్స్ చదవడానికి ముందే ప్లాన్ చేసుకోండి. పేరెంట్స్ కూడా ఫైనాన్స్ కోర్స్ అనే కాదు, జనరల్గా ఫైనాన్స్ కోర్స్కి ఎవరో పేరెంట్స్ పంపడానికి ఇష్టపడరు, కానీ ఇది ఒక మంచి కోర్సు, ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సు పంపడానికి ఎవరు వెనకడుగు చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారు ముందు వారిని కనుక్కోండి, వారి దగ్గర గుర్చిపెట్టుకుని కనుక్కొని వారు ఏది ఇష్టపడుతున్నారు, ఏ కోర్స్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టానుసారంగా చదివిస్తే బాగుంటుందని ఒక టీచర్గా, ఒక పేరెంట్గా నేను అందరినీ కోరుతున్నాను, ఒక అడ్వైస్ కూడా ఇస్తున్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్, ఇట్ ఈస్ ద ప్రొఫెషనల్ కోర్స్, మంచి కోర్స్ ఇది.